జిల్లా సంగా మండలం సంగాం గ్రామంలో ఆత్మకూరు డివిజనల్ మెడికల్ ఆఫీసర్లకు మరియు ఏఎన్ఎంలకు మాతృ మరణాలు శిశు మరణాలకు సంబంధించి ఆత్మకూరు డివిజనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వెంకట కిషోర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం మాతృ మరణాలు శిశు మరణాలు తగ్గించడానికి గట్టి చర్యలు చేపట్టిందని, ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1న లాంఛనంగా ప్రారంభిస్తారని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి మాతృ మరణాలు శిశు మరణాలు తగ్గించడానికి ఒక యాప్ ద్వారా సమాచారాన్ని అప్లోడ్ చేయడానికి ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి గవర్నమెంట్ హెల్త్ సెక్టర్ లో సంస్కరణల కోసము మాతృ శిశు సంరక్షణ అప్లికేషన్ అనేది కొత్తగా ఇంప్లిమెంట్ చేయబోతుంది. ఫిబ్రవరి 1న రాష్ట్ర మొత్తంలో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని లాంఛనంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. మరి దీనికి సంబంధించి అన్ని డిస్టిక్స్ విజయవాడలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ అంతా కూడా మేము ట్రైనింగ్ తీసుకుని మరి ఈ రోజు మన ఆత్మకూరు డివిజన్ లో మొత్తం 13 పిఎస్సీలు ఏఎన్ఎంలకు గాను అలాగే మెడికల్ ఆఫీసర్స్ అందరు కూడా ఈరోజు సంఘం పిఎస్సీలో ఈ మాతృ సంరక్షణ కార్యక్రమంకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి మాతృ మరణాలు శిశు మరణాలు తగ్గించేదానికి ఫీల్డ్ లెవెల్లో సర్వీసెస్ అన్ని కూడా ల్యాప్సెస్ లేకుండా ప్రతి ఒక్కటి ఒక యాప్ ద్వారా ఒక అప్లికేషన్ ద్వారా మనం డేటా అంతా కూడా కంప్యూటర్ ఎంట్రీ చేసినట్లయితే మరి మెడికల్ ఆఫీసర్స్ కానీ డిస్టిక్ లెవెల్లో నియమించుకో మేడం కానీ అలాగే కమిషనర్ లెవెల్లో దాని యాప్ అందరూ కూడా ఓపెన్ చేసి ఫీల్డ్ లెవెల్లో ఏఎన్ఎంలో ఆశాలు ఏ విధంగా సర్వీస్ చేస్తున్నారు మానిటరింగ్ చేసేదానికి మెయిన్ గా ఈ యొక్క యాప్ ఉపయోగపడుతుంది. మరి మాతృ సంరక్షణ ఈ యాప్ అనేది మెయిన్ గా మొత్తం ఏఎన్ఎంస్ ని రిజిస్టర్ చేసుకున్నప్పటి నుంచి బేబీ డెలివరీ అయిన వరకు ఏమేమి సర్వీసెస్ అందిస్తామో అవన్నీ కూడా ఏఎన్ఎం లో ఆన్లైన్ లో డేటా ఎంట్రీ చేయడం జరుగుతుంది. మరి దీన్ని మానిటరింగ్ చేసుకుని మాతృ మరణాలు శిశు మరణాలు తగ్గించి ఎక్కడైనా ల్యాప్సెస్ ఉంటే సెంట్రల్ నుంచి మన కమిషన్ దగ్గర నుంచి మానిటరింగ్ చేసేదానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ రోజు మొత్తం ఏఎన్ఎంలకి మెడికల్ ఆఫీసర్స్ అందరికి కూడా యాప్ వర్క్ షాప్ చేయడం జరుగుతుంది.